జాతీయ రహదారుల మీదనే చంద్రబాబు సమీక్షించేదేంది, అదే నేషనల్ హైవేస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ది కదా అని అనుకుంటాం. కానీ లేదు, ఆయన చేసిన సమీక్ష చాలా అవసరం. నేషనల్ హైవే నిర్మించేటప్పుడు దారిలో కల్వర్ట్లు అవసరం ఉంటాయి, అంటే కాలువలు, వాగులు, అటవీ ప్రాంతాలు. వీటిలోంచి నేషనల్ హైవే నిర్మించాలంటే బోల్డ్ అనుమతులు కావాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్ అవన్నీ ఒట్టుకు తిరిగితే కాంట్రాక్ట్ తీసుకున్నోడికి ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది. దానివలన నిర్మాణాలు ఎక్కడెక్కడ ఆగిపోతాయి. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికార యంత్రాంగాలు కలిసి కోఆర్డినేట్ చేసుకుంటాయి. డబ్బులంతా 10 పైసలతో సహా కేంద్ర ప్రభుత్వమే పెడుతుంది. ఈ అడ్డాలు తొలగించే పని మనం చేస్తే త్వరగా నిర్మాణం జరిగిపోతుంది. వెరీ సింపుల్, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బెజవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు మచిలీపట్నం హైవే అసలు ఊహిస్తామా అంత వేగంగా అయిపోతుందని? అంత వేగంగా పూర్తయిపోయింది. అది కట్టేదాకా ఎక్కడో కడుతున్నారంటారా అనుకున్న స్టేజ్లో ఇవాళ సింపుల్గా వెళ్ళిపోతున్నాం. కనకదుర్గ ఫ్లైఓవర్ పెద్ద పెద్ద ఆందోళనలే జరిగినాయి. ఒకప్పుడు బుద్ధాంకన్న లాంటి వాడు ఆందోళన చేశాడు, సాధ్యం కాలేదని చెప్పి. సాధ్యం కాదని ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ లగడపాటి రాజగోపాలే నిపుణులు తీసుకొచ్చి మరీ చెప్పించారు. అదే మరి కేసీఆర్ నాని ఎంపీ అయ్యాడు, ఆ తర్వాత చంద్రబాబు ఇనిషియేటివ్, ఎన్డీఏ ఇనిషియేటివ్, గడ్కరీ అక్కడ మంత్రి, దాన్ని మంచి చేసి చూపించేశారు కదా. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఎవరు ఊహిస్తారు? కాబట్టి చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు, దానికి ఉన్నటువంటి అడ్డాలని అధిగమించడం అనేది ముఖ్యం. అది చేసి చూపెడుతున్నటువంటి పరిస్థితి అయితే చంద్రబాబు గారు సిన్సియర్గా వెళ్తున్నారు.